తను సీఎం రేవంత్ కు వ్యతిరేకం కాదని, రేవంత్ రెడ్డి తను టీడీపీలో కలిసి పనిచేశామని మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు గుర్తు చేశారు. దళితులంతా కాంగ్రెస్ కు ఓటు వేయాలని చెప్పింది తానే అన్నారు. కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పిన మొదటి వ్యక్తిని కూడా తనే అని మోత్కుపల్లి అన్నారు. మాదిగల తరపున మాట్లాడినందుకు సీఎం రేవంత్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తనెప్పటికీ కాంగ్రెస్ లో ఉంటానని, తనకు పదవి అవసరం లేదన్నారు. నేను రేవంత్ రెడ్డికి వ్యతిరేకం అనుకుంటున్నాను. నేను వ్యతిరేకం కాదే, వ్యతిరేకం అయితే తెలుగుదేశం పార్టీలో ఇద్దరం కలిసి ఉండాలి. అయితే అరణీయమై ఎక్కడ చేయాలి ఏం చేయాలని ఆలోచించి కేసీఆర్ను ఓడించాలి. ఈసారి సరే జాతిని ఒకవైపు మళ్ళీ కార్యక్రమం అయితే పెడదామని రేవంత్ రెడ్డి నా తమ్ముడు కాబోయే చీఫ్ మినిస్టర్ ఎవరు? రేవంత్ రెడ్డి అని చెప్పినాడు ఎవడ? కాంగ్రెస్ వాళ్ళు చెప్పిరా? నేను చెప్పినా? చెప్పడమే కాదు, ఈసారి కాంగ్రెసే గెలుస్తుంది, దళితులంతా ఓటు కాంగ్రెస్కే వేయాలని చెప్పింది నేనే.